हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोज मनम चेप्पुकोबोये टापिक स्टीम टर्बाइन गवर्निंग्स। सो स्टीम टर्बाइन्स लो मनम गवर्निंग्स अंटे एंटी अंड टाइप्स आफ् गवर्निंग्स अंदुलो थ्रोटल गवर्निंग गुरिंची प्रीवियस वीडियोलो तेलुसुकुन्नाम अंड ई रोजु रिमेनिंग थ्री कूडा तेलुसुकोबोतुन्नाम। अदि नाजल कंट्रोल गवर्निंग अंड बाईपास गवर्निंग अंड कंबाइंड गवर्निंग गुरिंची ఈ రోజు బ్రీఫ్గా తెలుసుకుందాం। అండ్ మా ఛానల్లో 350 వీడియోస్ ఉన్నాయి। సో అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి। ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి। ఈరోజు మన టాపిక్లోకి మన గవర్నింగ్ నాజల్ కంట్రోల్ గవర్నింగ్ గురించి తెలుసుకుందాం। సో ఇక్కడ మనకి నాజల్ కంట్రోల్ గవర్నింగ్ యొక్క లైన్ డయాగ్రామ్ ఎలా ఉంది। सो असला गवर्निंग अंटे एंटी अनुकुन्नाम, टर्बाइन योक्क स्पीड कांस्टेंट गा मेंटेन चेस्तू विदाउट एफेक्टिंग दि लोड, अंटे लोड तो संबंध लेकुंडा मनं कांस्टेंट गा टर्बाइन स्पीड मेंटेन चेयडानिकी मनं चेसुकुन्न ओक अरेंजमेंटे गवर्निंग। सो दानि योक्क डिवाइस नि गवर्नर अनुकुन्नाम। इप्पुडु మనం నాజల్ కంట్రోల్ గవర్నింగ్లో ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నాజల్స్ ఉన్నాయి, అంటే మనం టర్బైన్లోకి నాజల్స్ ద్వారా పంపిస్తాం కదా స్టీమ్ని। సో మొత్తం నాజల్స్ ఏం చేశారు అంటే త్రీ గ్రూప్స్గా వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్స్ చేశారు। సో కొన్ని నాజల్స్ ఫస్ట్ గ్రూపు, కొన్ని నాజల్స్ సెకండ్ గ్రూపు, కొన్ని నాజల్స్ థర్డ్ గ్రూప్ కింద చేసుకున్నారు। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ గ్రూప్ యొక్క నాజల్స్ అండ్ ఇవి సెకండ్ గ్రూప్ యొక్క నాజల్స్ అండ్ ఇవి థర్డ్ గ్రూప్ యొక్క నాజల్స్. ఒక్కొక్క దానికి ఇక్కడ స్టీమ్ మనం ఎలా ఇస్తే ఇక్కడ ఒక్కొక్క వాల్వ్ ఉంది, V1 V2 V3। సో ఇక్కడ వాల్వ్ 1 ఓపెన్ చేస్తే ఇది డైరెక్ట్గా వెళ్ళి మనకి ఇక్కడ N2। సో ఈ నాజల్స్కి ఈ గ్రూప్ ఆఫ్ నాజల్స్కి వెళ్ళింది, అదేవిధంగా V2, అదేవిధంగా V3 అయితే డైరెక్ట్గా వెళ్ళింది అండ్ ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ నాజల్స్కి, అంటే ఏ గ్రూప్ ఆఫ్ నాజల్స్కి ఆ వాల్వ్ అనేది డైరెక్ట్గా డిజిగ్నేట్ చేసి ఆ వాల్వ్ ఓపెన్ చేస్తే మాత్రమే ఆ గ్రూప్ ఆఫ్ నాజల్లోకి వెళ్ళి టర్బైన్ రొటేట్ అవుతూ ఉంటుంది। ఇది దీని యొక్క ప్రిన్సిపల్. సో మనం సైడ్ వ్యూ నుంచి చూసుకున్నట్లయితే ఇవి నాజల్ కంట్రోల్ వాల్వ్స్. సో ఇదొక వాల్వ్, ఇదొక వాల్వ్ అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెట్ ఆఫ్ నాజల్స్ ఉన్నాయి కదా, మనం సపోజ్ ఇది ఓపెన్ చేసి ఉంది, సో ఇందులోంచి ఇలా వెళ్ళి వీటి ద్వారా వెళ్ళి ఇలా వెళ్తుంది, అదే ఇన్ కేస్ ఇది క్లోజ్ చేసి ఉంటే ఇది ఓపెన్ చేస్తే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అండ్ ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట। అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క గైడ్ వే ఉంటుంది। నెక్స్ట్, సో దీన్నే మనం స్టెప్ బై స్టెప్ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో సేమ్ అలాగే రెఫరెన్స్ కోసం బుక్ అందులో ఇచ్చాము। సో ఆ బుక్ నేమ్ కూడా తరువుగా రెఫర్ చేయండి। సో ఇప్పుడు ఏంటి, ఇన్ నాజల్ కంట్రోల్ గవర్నింగ్ ద క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ సప్లయింగ్ విల్ బి చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ ది ప్రెజర్। సో ఇందులో క్వాంటిటీ ఆఫ్ స్టీము మనం సప్లై చేస్తాము ఏ విధంగా అంటే ప్రెజర్ని ఎఫెక్ట్ అవ్వకుండా, ప్రెజర్ ఏమీ చేంజ్ అవ్వకుండా ఓన్లీ స్టీము క్వాంటిటీ మాత్రమే చేంజ్ చేస్తాము। ఇన్ దిస్ మెథడ్ ద నాజల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ 2 or more గ్రూప్స్ అండ్ ద సప్లై ఆఫ్ స్టీమ్ టు ది నాజల్ గ్రూప్స్ ఈజ్ కట్ ఆఫ్ ఆర్ ఓపెన్డ్ త్రూ రెగ్యులేటింగ్ వాల్స్ యాజ్ పర్ ది లోడ్। సో లోడ్కి డిపెండెంట్గా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ ఆఫ్ నాజల్స్ ఉన్నాయి కదా, మనం V1 V2 V3 డైరెక్ట్గా కనెక్టెడ్ నాజల్ 1 N1 గ్రూపు, నాజల్ 1 గ్రూపు, నాజల్ 2 గ్రూపు అండ్ నాజల్ 3 గ్రూపు, మనకి లోడ్ బట్టి ఏవేవి ఆపరేట్ అవ్వాలి, ఫుల్ లోడ్లో రన్ అవుతూ ఉంటే N1 N2 N3 రన్ అవుతాయి, అదే పార్షియల్ లోడ్లో మనకు కావాలి అనుకుంటే, సో డిపెండింగ్ అపాన్ ది లోడ్ బట్టి దాని యొక్క స్పీడ్ ఎంతైతే మనకు కావాలి దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఏవేవి నాజల్స్ ఓపెన్ చేసుకోవాలో మనం డిసైడ్ చేసుకుంటాము। ఇన్ దిస్ మెథడ్ ద నాజల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 or more గ్రూప్స్ అండ్ ద సప్లై ఆఫ్ స్టీమ్
स्टीम टू नोजल ग्रूप इज कट ऑफ सो दी नोजल्स की एला मन कटे वाल्व्स द्वारा कट ऑफ ओपेंड थ्रू रेगुलेटिंग वाल्व एज पर द लोड नेक्स्ट एट फुल लोड सो मतलब फुल लोड ऑल रेगुलेटिंग वाल्व्स आर फुल्ली ओपन वेर ए सप्लाई ऑफ स्टीम इज कट ऑफ थ्रू ए पर्टिकुलर ग्रूप ऑफ नोजल्स व्हेन द लोड इज लेस देन द डिजाइन वैल्यू सो मैं अनुकुन्नाम कदा फुल लोड लो उंटे मत्तम अन्नी ग्रूपुलु कूडा ई मूडु वाल्वुलु कूडा ओपन अयि उंटायि అండ్ ఆ నాజిల్స్ లోకి వెళ్ళి టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది ఇన్ కేస్ మనకి లెస్ లోడ్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏ గ్రూప్ ఆఫ్ నాజిల్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వాల్స్ క్లోజ్ చేస్తే ఆ నాజిల్స్కి స్టీమ్ వెళ్ళడం అనేది మానేస్తుంది సో అప్పుడు మనకు కావాల్సిన స్పీడ్లోని కావాల్సిన లోడ్లో మనం రన్ చేసుకోవచ్చు ఆ టర్బైన్ని నాజిల్ కంట్రోల్ గవర్నింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మీడియం అండ్ లార్జ్ సైజ్ టర్బైన్స్ सो लार्ज साइज टर्बाइन्स की मीडियम साइज टर्बाइन्स की नाजिल कंट्रोल गवर्निंग अनेदी यूज चेस्तू उंटारु सो दीनिकी अडवांटेजेस एंटो चूद्दाम सो अडवांटेजेस एंटंटे नो थ्रॉटलिंग लॉसेस ओनली स्मॉल लॉसेस अकर्स इन नाजिल वाल्व्स सो इंदुलो एक्कुव थ्रॉटलिंग लॉसेस उंडदु ओनली नाजिल्स लो एवैते लॉसेस उंदो आ लॉसेस मात्रमे इंदुलो उंटाई प्रीवियस गा मनकी థ్రాటల్ గవర్నింగ్ లో చూసుకున్నప్పుడు ఎక్కువగా థ్రాటలింగ్ లాసెస్ ఉన్నాయి కానీ ఇందులో అంత ఎక్కువ లాసెస్ ఉండవు ఓన్లీ నాజిల్ దగ్గర మాత్రమే మనకు లాసెస్ ఉంటాయి నెక్స్ట్ సో అడ్వాంటేజెస్ కి వచ్చేసరికి నో థ్రాటలింగ్ లాసెస్ ఓన్లీ స్మాల్ లాసెస్ అకర్స్ ఇన్ నాజిల్ వాల్వ్స్ సో ముందు చెప్పుకున్నాము అండ్ సెకండ్ ఏంటంటే లార్జర్ హీట్ డ్రాప్ ఇస్ అవైలబుల్ సో ఇందులో ఏంటి అంటే హీట్ డ్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మోర్ ఎఫిషియెంట్ సో ఇది మోర్ ఎఫిషియెంట్ ఈ గవర్నింగ్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే థ్రాటిల్ గవర్నింగ్ అనేది లెస్ ఎఫిషియెంట్ డిసడ్వాంటేజెస్ కి వచ్చేసరికి మోర్ పార్షియల్ అడ్మిషన్ లాసెస్ సో ఇందులో ఏంటి అంటే పార్షియల్ గా ఎక్కువ లాసెస్ ఉంటూ ఉంటాయి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి మనం పంపిస్తూ ఉంటాం కదా సో అక్కడ ఏంటి అంటే ఆ లాసెస్ అనేవి పార్షియల్గా ఒక్కొక్క దానికి లాసెస్ అనేవి ఉంటూ ఉంటాయి సూటబుల్ ఫర్ ఇంపల్స్ టర్బైన్ ఓన్లీ సో ఇది ఓన్లీ ఇంపల్స్ టర్బైన్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం సో దానికి ఒక్కదానికే యూజ్ అవుతుంది సూటబుల్ ఫర్ ఇంపల్స్ టర్బైన్ ఓన్లీ సో ఇది మనకి నాజిల్ కంట్రోల్ గవర్నింగ్ గురించి నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి అంటే బైపాస్ గవర్నింగ్ చూడు సో నెక్స్ట్ మనకి బైపాస్ గవర్నింగ్ సో బైపాస్ గవర్నింగ్ అంటే దాని నేమ్ లోనే ఉంది బైపాస్ అంటే స్టీమ్ ఆ టర్బైన్ లోకి వస్తూ ఉంటే సమ్ పార్ట్ మనం బైపాస్ చేస్తాము అది ఎప్పుడు చేస్తాము అనేది మనం చూద్దాం సో ఇక్కడ మనకి ఏంటి అంటే దాని యొక్క లైన్ డయాగ్రామ్ బైపాస్ గవర్నింగ్ లైన్ డయాగ్రామ్ మనకి ఇక్కడ స్టీమ్ ఇన్లెట్ ఎలా వస్తుంది అండ్ ఇక్కడ థ్రాటలింగ్ వాల్వ్ ఎంతైతే స్టీమ్ కావాలో అంత మనం పంపించుకుంటాము అండ్ ఇలా వెళ్ళి ఇక్కడ నాజిల్ బాక్స్లో ఎంటర్ అవుతుంది సో నాజిల్ బాక్స్లో ఎంటర్ అయినప్పుడు మనకి ఏంటి అంటే ఒక్కొక్క స్టేజెస్ ఉంటాయి టర్బైన్స్లో సో అది హయ్యర్ ప్రెజర్ స్టేజు అండ్ తర్వాత హయ్యర్ ప్రెజరు తర్వాత అలా వెళ్ళేసరికి లోవర్ ప్రెజరు లేదు ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే హెచ్పి స్టేజు ఎల్పి స్టేజు ఉంటూ ఉంటాయి సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇందులో ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఇలా పంపించిన తర్వాత ఇన్ కేస్ ఆ టర్బైన్లోకి వెళ్ళిన తర్వాత టర్బైన్ రొటేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది సో ఓవర్లోడ్ అయినప్పుడు ఎలాగ దీన్ని మనం అధిగమించాలి ఎలాగ దాన్ని కెపాసిటీ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనకి బైపాస్ అనేది ఒకటి ఉంది ఆ బైపాస్ అనేది మనకి ఇక్కడ వాల్వ్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు ఈ స్టీమ్ డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఈ హైయర్ ప్రెజర్ సైడ్ కాకుండా లోవర్ ప్రెజర్ సైడ్కి వెళ్తుంది సో అప్పుడు ఏంటి అంటే మనకు కావాల్సిన ఆ ఓవర్లోడ్ కండిషన్ని అది విత్స్టాండ్ అవుతుంది అనమాట సో అది ఎలా అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం నెక్స్ట్ సో ఇక్కడ బైపాస్ గవర్నింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ ఈజ్ ఏ మెథడ్ వేర్ యాజ్ బైపాస్ లైన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ది స్టీమ్ సో బైపాస్ గవర్నింగ్ అనేది స్టీమ్ని బైపాస్ చేయడానికి ఒక బైపాస్ లైను
మనం అరేంజ్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ టర్బైన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ఓవర్లోడ్ కండిషన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే టర్బైన్ ఓవర్లోడ్ కండిషన్లో రన్ అవుతున్నప్పుడు ఇది ఈ గవర్నింగ్ అనేది వాడుతూ ఉంటారు. ద బైపాస్ లైన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ పాసింగ్ ది స్టీమ్ ఫ్రమ్ ఫస్ట్ స్టేజ్ నాజిల్ బాక్స్ ఇన్ టు ఏ లేటర్ స్టేజ్ వేర్ వర్క్ అవుట్పుట్ ఇంక్రీజెస్. సో ఇదేంటి, మనం అనుకున్నాం కదా హెచ్పి సైడ్ ఎల్పి సైడ్ అనుకున్నాం కదా, సో హెచ్పి సైడ్ నుంచి ఎల్పి సైడ్కి ఆ స్టీము బైపాస్ అయ్యేలాగా ఒక బైపాస్ లైన్ అనేది మనం అరేంజ్ చేసుకున్నాము. అంటే అది ఈ ఫస్ట్ స్టేజ్ నాజిల్స్కి వెళ్ళదు, తర్వాత లేటర్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ స్టేజ్ నాజిల్స్కి అది వెళ్తుంది. సో అదే ఇక్కడ రాశారు, ద బైపాస్ లైన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ పాసింగ్ ది స్టీమ్ ఫ్రమ్ ఫస్ట్ స్టేజ్ నాజిల్ బాక్స్ ఇన్ టు ఏ లేటర్ స్టేజ్ నాజిల్స్, లేటర్ స్టేజ్ నాజిల్స్ వేర్ వర్క్ అవుట్పుట్ ఇంక్రీజెస్. సో అప్పుడు మనకి వర్క్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ బైపాస్ స్టీమ్ ఈజ్ ఆటోమేటికల్లీ రెగ్యులేటెడ్ బై ది లిఫ్ట్ ఆఫ్ వాల్ విచ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది గవర్నర్ ఫర్ ఆల్ లోడ్స్ విత్ ఇన్ దిట్స్ రేంజ్. సో ఇక్కడ మనకి ఒక వాల్వ్ అనేది ఉంది. సో ఆ వాల్వ్ ఏంటి అంటే దాని యొక్క టర్బైన్ యొక్క లోడు అండ్ స్పీడ్ని బట్టి అది లిఫ్ట్ అవుతుంది. అంటే ఏ కండిషన్లో అది బైపాస్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఆ బైపాస్ సెక్షన్ అనేది దీనికి రిస్ట్రిక్ట్గా ఉంటుంది అండ్ మిగతాది ఆ లైను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. బైపాస్ వాల్వ్ ఈజ్ ఓపెన్ టు రిలీజ్ ది ఫ్రెష్ స్టీమ్ ఇన్ టు ది లేటర్ స్టేజ్ ఆఫ్ ది టర్బైన్. సో మనం అనుకున్నాం కదా, సో ఎప్పుడైతే బైపాస్ వాల్వ్ ఓపెన్ అయిందో అప్పుడేమవుతుంది, ఆ ఫ్రెష్ స్టీమ్ ఏదైతే ఈ హెచ్పి స్టేజ్కి లేదా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్కి వెళ్ళాలో అది డైరెక్ట్గా లాస్ట్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఒక స్టీము ఫస్ట్ స్టేజ్కి వెళ్ళింది, కొంత వర్క్ అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, నెక్స్ట్ అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ అలాగ లాస్ట్ స్టేజ్కి వెళ్తే కంప్లీట్ వర్క్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ అవుట్పుట్తో పాటు అండ్ ఇక్కడ లాస్ట్లో ఈ అవుట్పుట్ కూడా మనం తీసుకుంటున్నాం బైపాస్ చేయడం వల్ల. ఇన్ ద లేటర్ స్టేజ్ అవుట్పుట్ వర్క్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో దానివల్ల ఏంటంటే మనకి అవుట్పుట్ ఆ వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద ఎఫిషియన్సీ ఈజ్ లో డ్యూ టు ది థ్రోటల్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే మనం థ్రోటల్ చేసామో దానివల్ల ఆ ఎఫిషియన్సీ అనేది లో అవుతుంది. బైపాస్ గవర్నింగ్ ఇన్ కంజక్షన్ విత్ థ్రోటల్ గవర్నింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రియాక్షన్ టర్బైన్. ఇది రియాక్షన్ టర్బైన్లో బైపాస్ గవర్నింగ్ అనేది ఇన్ కంజక్షన్ విత్ థ్రోటల్ గవర్నింగ్. సో థ్రోటల్ గవర్నింగ్ అండ్ బైపాస్ గవర్నింగ్ మనం ఏం చేస్తామంటే యూజ్డ్ ఫర్ రియాక్షన్ టర్బైన్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇందులో సింపుల్గా ఏం లేదు, బైపాస్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఆ బైపాస్ లైన్ ఎప్పుడు అంటే టర్బైన్ ఓవర్లోడ్ అయినప్పుడు ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్లో కాకుండా లాస్ట్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్లోకి ఆ బైపాస్ లైన్ ద్వారా స్టీమ్ వెళ్తుంది. సో స్టీమ్ వెళ్ళినప్పుడు మనకి ఏంటి అంటే దాని యొక్క వర్క్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యి ఆ ఓవర్లోడ్ కండిషన్ని ఆ ఓవర్లోడ్ సిచ్యువేషన్ని అది తట్టుకుండే విధంగా ఉంటుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి అంటే ఫోర్త్ వన్ కంబైన్డ్ గవర్నింగ్. సో కంబైన్డ్ గవర్నింగ్ అంటే మనకి వన్ అండ్ టూ, వన్ ఏంటి థ్రోట్లింగ్ గవర్నింగ్, టూ ఏంటి నాజిల్ కంట్రోల్ గవర్నింగ్, ఈ రెండు మిక్స్ చేస్తే అది కంబైన్డ్ గవర్నింగ్ అవుతుంది. లేదు వన్ ఆర్ త్రీ, అంటే వన్ అంటే థ్రోట్లింగ్ గవర్నింగ్ అండ్ త్రీ అంటే మనకి బైపాస్ గవర్నింగ్. సో థ్రోట్లింగ్ గవర్నింగ్ బైపాస్ గవర్నింగ్ రెండు కూడా మనం యూజ్ చేసి ఆ కంబైన్డ్ గవర్నింగ్ అనేది మనము ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా టైప్స్ ఆఫ్ గవర్నింగ్ స్టీమ్ టర్బైన్స్లో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. అండ్ మీ కామెంట్ ఎలా ఉందో మా వీడియో మీ కామెంట్ ద్వారా తెలుసుకొని ఇంకా మీ ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.